రైతు బిడ్డ మాత్రం నెంబర్ వన్ ఫస్ట్ నుండి కూడా కష్టపడి ఆడుతున్నాడు. ఆ కష్టానికి ఇలువ లేదంటే ఇదే నాయనికి రోజులు ఏమంటారు కదా, ఇదే అది. ఎందుకు గెలడించక ఒకటి అమర్దీప్ ఇది నీకు చెప్తున్నా, నీకు బయటకు వచ్చాక మాత్రం డప్ అయిపోద్ది. ఎందుకంటే ఒక ఒక్క నుంచి చేసి ఆడిస్తున్నావు, ఇక్కడ వేల మంది ఉన్నాం కాబట్టి ఆడుకుంటాం చూసుకో. అంటే కొంచెం రిమండేషన్ తక్కువ తీసుకుంటారు సీరియల్ అని ఒకేళ నాగార్జున గారు మేము ఏంటంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ పోగొట్టుకోకండి. వాడు దగ్గిన తుమ్మిన హైలైట్ అంటున్నారు. మా మా పల్లవి ప్రసాద్ కష్టపడి ఒక రైతు పెట్ట కష్టపడి చేస్తున్నా సరే అతను మీరు కొంచెం కూడా పట్టించుకుంటలేదు, మరి మీకు ఏం చేస్తారో ఏమో అది మీకు తెలియాలి, మరి మీకే వదిలేస్తున్నది ఇది చాలా తప్పది. రైతు బిడ్డ గెలుస్తాడు, ఆల్రెడీ గెలిచారండి. ఇంతమంది మనసులో ఉన్న ఎంతమంది ఓటింగ్ చేస్తున్నాడు ఒక చెప్తున్నా, అంతమంది వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరిని కూడా వీళ్ళకి ఓటైందని ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అట్లా కానీ రావట్లే. కానీ ఎవరికి వస్తుంది ఓటు? ఇక పల్లవి ప్రశాంత్ అతను రైతు బిడ్డ, అతను చేసి అతను చేసిన దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే న్యాయం ఎక్కడ ఉందంటే అతను రైతులకు మాత్రం పెడతాను, వీళ్ళేమో కార్లు బిల్డింగ్లు వాళ్ళకి ఈ పెడతా ఈ పెడతా, ఇతను అలా అనలే, ఒక రైతుకి హెల్ప్ చేస్తా అన్నాడు. 50 లక్షలు అలాగా ఒక రూపాయి అవసరం లేదు అట్లా ఇచ్చేస్తా, ఎవరికి ఇస్తావని నాగార్జున అడిగితే ఒకటే అన్నాడు. ఎంతో మంది ఇంత పండించినా పంట చేతికి రాక ఎంతో మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. వాళ్ళకి నేను ఇస్తా ఈ గిఫ్ట్ కింద, వాళ్ళకి ఇచ్చేసాడు. అది కూడా నేను చూసిన, అతను ఏమి ఉంచుకోలేదు, అతను ఒక ఎలా వచ్చానో అలాగే బయటికి వెళ్తా. కానీ ఈ డబ్బు మాత్రం లేని వాళ్ళకి అటు వ్యవసాయదారుకి మాత్రం ఇస్తా అని చెప్పి ఒక అతనికి ఏంటంటే మట్టిలోంచి వచ్చిన మానికీలకు మట్టి వాసన తెలుసు అతనికి, ఆకలి బాధ తెలుసు. అందుకే అతను అర్థం చేసుకుని వాళ్ళ కోసం ఆడుతున్నాడు, జన వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, లేని వాళ్ళ గురించి ఆడుతున్నాడు. ఖచ్చితంగా వస్తాడు, అది పెద్ద వేస్ట్ అంటే అదే. మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు కదా, వెళ్ళిపోయిందే కదా అది, వెళ్ళిపోయింది మళ్ళీ తీసుకొచ్చాడంటే మరి ఏదో ఏముందో వాళ్ళకి ఏముందో మనకు. అవును కోరుకోండి, నేను కూడా లతిక కూడా వెళ్ళిపోవాలి అందులో. అందరూ వేస్ట్ ఆడేవాడు లావుగా ఉంటాడు కదా, పేరేంటి వాడు